రోజున ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. ఆలోచిస్తుంటే నా బిహేవియర్కి నాకే సిగ్గేస్తోంది. పూజకి మనస్ఫూర్తిగా సారీ చెప్పేయాలి. తనతో సంతోషంగా బతకాలనుందని చెప్పేయాలి. ఎలా చెప్పాలి? ఎలా ఎలా చెప్పాలి? నాకు ఇవన్నీ అలవాట్లేని విషయాలు. తనతో ఎలా చెప్పాలో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే. పూజ, ఏంటిది పనుడు పనడుకుంటున్నట్టుంది. పూజ, మరీ ఓవర్గా ఫోజులు కొడుతున్నట్టుంది. పూజ, ఐఎమ్ వెరీ సారీ. చచ్చి అపాలజీ అడుగుతున్నట్లేదు, వా అడుక్కుంటున్నట్టుంది. ఈ చప్పడాలు అప్పడాలు మన బాడీకి అస్సలు సూటవు. మనసులో ఉన్నది ఒక లెటర్లో రాసి చేస్తే. హా, ఇస్తా. నేను లైఫ్లో తనకి రాసిన ఫస్ట్ లెటర్గా తను జీవితాంతం గుర్తుగా దాచుకుంటుంది. ఎస్. చెయ్యి బానే తిరుగుతోంది. మరి దేవకత్త అన్ని వంటలు బాగా నేర్పించేసింది. ఆవిడ మాత్రం నీ జీవితంలో దేవతే. ఏం వండుతున్నా? నేను సాయం చేస్తా. నాకేం వద్దమ్మా, నాకు సాయమేం వద్దు. గాని ముందు నువ్వు చేయాల్సిన పని చేసినవా చెప్పు. నేను చేయాల్సిన పనే ఉండాది. నువ్వు వచ్చి ఎంతసేపు ఉండాది? కనీసం పోయి నీ అల్లుడు ఎట్టుండాడు ఏవి అని ఒక మాట అడిగినవా? అల్లుడికిచ్చే మర్యాద ఇదేనా? ఓయమ్మో, నువ్వు గమనుండవే తల్లి. నీ మొగుడు పేరుకే డాక్టరే కాని యుద్ధంలో ఉండే మిలిటరీ ఓడి మాదిరిగా ఉంటాడు. పలకరించాలంటేనే నాకు భయంగా ఉంటది. నా మొగుడు తుపాకీలు పట్టుకుని ఉన్నాడు, కాల్చి చంపేస్తాడు. పోమా, పోయి పలకరించరా, పోతాలి. గురుడేదో రాస్తున్నాడే, ఏంటది చూద్దాం. ఓయ్, ఏంటి రాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదంటే ఏదో ఉంది. నేను చూడాలి. ఏం లేదు, వెళ్ళు. నేను చూడాలి.